వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. అయితే గురుగారు, ఆడ మగ అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఏంటంటే, ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఆ శిశువు బయట జన్మించిన తర్వాత ఆడవారికైనా మగవారికైనా సమానత్వం అనేది సేమ్గానే ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత చూసుకుంటే మగవారి విషయంలో ఒక రకంగా ఉంటుంది, ఆడవారి విషయంలో ఇంకొక రకంగా ఉంటుంది. ఆడవారి విషయమే తీసుకుంటే భర్త చనిపోయిన తర్వాత మనకు బొట్టు, పువ్వులు, గాజులు అన్నీ తీసేసి విధవం చేసేస్తుంటారు. అది మనకు ముందు నుంచి పుట్టుకతో వచ్చిన ఆ విలువలని మనం ఎందుకు భర్త చనిపోగానే అవన్నిటినీ ఆడవారికి దూరం చేస్తున్నారు? ఇదంతా ఏ శాస్త్రంలో ఉంది? మంచిది, ధర్మ ప్రశ్న నువ్వు అడిగిన దానికి. చూడమ్మా, వాగర్దావ్యో సంప్రోక్త వాగర్ద ప్రతిపత్తాయే జగతి పితతరు వందే పార్వతి పరమేశ్వర. జగతి పితతరు అంటే జగాలను ఏలిన పరమాత్ముడే పరమేశ్వరుడు, నా తల్లి పార్వతీమాతే తల్లి. కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే అమ్మా, ఒక స్త్రీ ఒక భూమండలానికి వచ్చిన తర్వాత, అంటే ఒక బిడ్డలాగా జన్మించి కూతురులాగా ఉండి ఒక భార్య వచ్చాక అన్ని విలువలను పంచుకునేది ఒక భర్తతోని. శరీరం నుంచి మొదలు పెడితే మనస్సు, అంతఃకరణ శుద్ధి ఆయనకే మొత్తం సమర్పించేస్తుంది. పసుపు రాసుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, నుదుటిన బొట్టు పెట్టుకుని నెత్తిలో పువ్వులు పెట్టుకుంటుంది, అంగరంగ వైభవంగా అలంకరించుకుంటూ ఉంటుంది. ఈ విలువలు వేరు సమాజంలో. ప్రత్యక్షంగా భర్త ఉండడం చేత తాలికి మహానీయుడు ముక్కంటిచ్చింది పసుపు కొమ్మ రూపంలో ఒక విలువైనది అస్త్రం. ఆ తర్వాత కొన్ని విషయ వివరణలు గెలుస్తారు కదా. అన్ని విషయాలు అర్హత నీవు భర్త ఉంటే కనగలుగుతావు, అంటే మగవాడు ఉన్నాడు కాబట్టి. భర్త అంటే నాన్న, నాన్న తర్వాత తాత అవుతాడు, ముత్తాత అవుతాడు. ఇవన్నీ తరుణాల్లో అమ్మా, ఈయనగారు ఉంటేనే ఈవిడ మొట్టమొదటి బాగా గుర్తుపెట్టుకోమ్మా. భర్త ఉంటేనే భార్యకు ఆనందం ఉంటుంది. ఇలా ఇప్పుడు శారీరక ఏదన్నా మనం చూస్తే, ఏదన్నా సుఖానికి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఒక హక్కుతోని మాత్రమే ఉంటాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు లేదు అలా. కానీ భర్త ఉన్నప్పుడే నీకు అన్ని హక్కులు, భర్త ఉన్నప్పుడే నీకు సమాజంలో విలువ, భర్త ఉన్నప్పుడే నీకు అన్ని కార్యకలాపాలు అర్హత. అంటే భర్త అనే విషయానికి శాస్త్ర జ్ఞానాల్లో ఒక వంశాభివృద్ధికి కోడలు వచ్చింది. వంశాన్ని అభివృద్ధి చేయడానికి వంశోద్ధారకుడు ఉన్నాడు అన్న ఒక తరుణం గొప్పది కదా. అందుకని ఈ భార్య ఏంటంటే వచ్చిన వాడు దేవుడి స్వరూపం, అంటే భర్తే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఈ దైవం అనే ఒక ప్రత్యక్షణ విషయంలో అమ్మ, భర్త కూలిపోయిన తర్వాత ఈ ఆడపిల్ల ఇష్టంగా తీసేస్తుంది, తీయట్లేరు. బాగా 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 ఆలోచన చేయండి. మన సంప్రదాయంలో, హిందూ ధర్మంలో భర్త చనిపోతే ఒక ఆడపిల్ల విధవరాలు కావాల్సినది స్థితిగతులు శాస్త్ర జ్ఞానాల్లో రాసి లేదు. ఇష్టంగా తీసేస్తుంది. సర్వం అనుకున్నవాడు లేడు కదా, నమ్మినవాడు లేడు కదా, నన్ను కాపాడేవాడు లేడు కదా, నన్ను చూసుకునేవాడు లేడు కదా, అన్నీ కలిపిన నా సౌభాగ్యమే నాకు లేదు కదా. ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు ఎందుకు పెడతామంటే నా ఆత్మని కాపాడడానికి పరమాత్ముడు ఈ రూపంలో వచ్చాడేమో అని ఆడపిల్లకి రక్షణ. ఒక మగ పిల్లగాడు ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు కానీ మనం కానీ పిల్లలు కానీ, నానే ఉన్నాడు ఇంట్లో, ఆ ఇల్లు ఎలా ఉంటుంది, కొద్దిగా ధైర్యంగా ఉంటుంది కదా. ఉదాహరణకు నాన్న ఊరికి పోయాడంటే మనం కొద్దిగా డోర్లు వేసుకోవడమా, గేటు తాళం వేసుకోవడమా, కుక్కనుంటే కుక్కని ఇద్దరు వదలడం ఇది చేస్తాం, అంటే రక్షణ కవచమని ఆలోచించాలి. అలాంటి వ్యక్తి పోవడం చేత స్త్రీ స్వతహాగా తీసేస్తారు తల్లి, అది ఇష్టంగా తీసేస్తారు. అంటే ఒకప్పటి కాలంలో స్వతహాగా తీయడము, హస్బెండ్ తో పాటు తను చనిపోవాలనుకోవడం ఇలాంటివి చూసాం. సతీ సహాగనం అనేది మానవులు పైశాచికత్వంతో చేసినదే, కానీ ఎక్కడ కూడా శాస్త్ర గ్రంథాల్లో రాసిలేదు. నీకు చెప్తుంది కూడా ఒక శోధకుల సాధు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అన్ని బలవంతంగానే జరుగుతుంది. తెలుసుకోవాలి, ఒక స్త్రీకి ఇష్టం లేకుండా అయితే చేయకూడదు కదా. మరి ఇష్టానికి విరుద్ధంగా వెళ్తున్న శాస్త్ర జ్ఞానాలు ఉన్నాయి. అదే అమెరికానో ఆస్ట్రేలియాలో మరి భర్తలు చనిపోతే పూర్తి చేస్తున్నారు, కానీ మరి ఆశ్చర్యం అలానే ఉంటుంది కదా. మరి మనకి వారికి తేడా ఎందుకు వచ్చింది? ఒక మాట ఆలోచించాలి. మన దగ్గర ఏంటంటే దైవానికి శక్తి ఎక్కువ, నమ్మకం చాలా ఎక్కువ. మళ్ళీ ఒక వ్యక్తి అమాయకంగా వచ్చి అడిగితే మన ఇంట్లో ఉన్నాయి అన్ని తీసి ఇచ్చేస్తాం, ఈయన పస్తులు ఉన్నా పర్లేదు. ఈ నమ్మకానికి విరుద్ధంగా ఎందుకు పోతుంది అని అంటే అమ్మా, ఈ నమ్మకాలు ఒకవేళ విధవరాల్ని చెయ్యకపోతే మీరన్న ఆ పాశ్చాత్య దేశాలే మళ్ళీ వచ్చేస్తాయేమో. శరీరానికి విలువ ఉండదు ఇక్కడ. ఇప్పుడు చూడమ్మా, సౌభాగ్యం అనేది మనస్సుకి శరీరానికి సంబంధించింది. నువ్వు అన్నట్టుగా ఒకవేళ కేశఖండన చేసో ఇవన్నీ తీసేస్తే శరీరానికి విలువ అనేది వేరేలా చూస్తుంది సమాజం. మీకు తెలుసమ్మా, దేవదాసి అని కొంతమంది అంటారు, కొంతమంది వేశ్య గృహంలో కొంతమంది ఉంటారు, వీళ్ళకి అన్ని బాధ్యతలు ఉన్నా చేష్టలు ఉన్నారు. ఇప్పుడు మన సాంప్రదాయంలో ఒక స్త్రీకి, ఒక పతివతకి, ఒక మంచి వ్యక్తికి విలువ ఎందుకు వస్తుందంటే అమ్మా, నీవు పెట్టుకునే పసుపు చిహ్నం,
చాలా పవిత్రమైన శరీరం అని, నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు చిహ్నం, నీవు ఒక సౌభాగ్యవతి అని, నీవు నడుస్తున్నప్పుడు పెట్టుకున్న ఆ కాళ్ళకి మెట్టెలు నేను ఒక భాగ్యానికి ఒక అర్హత పొందిన దాన్ని అని చిహ్నం. కాళ్ళపై కొంచెం వస్తే పసుపు పెట్టుకుంటావు, అంటే నేను నడుస్తున్న ఇల్లు పచ్చగా అన్ని విధాలుగా సౌభాగ్యంగా ఉండాలని పెట్టుకుంటావు కదా. ఇవన్నీ తీసే అర్హత ఎవరిచ్చారు అంటే ఈ నమ్మకాలు మనకు ఉండడం చేత స్త్రీని ఒక పెద్ద వ్యక్తులందరూ కూర్చొని తీస్తే ఈవిడ ఇష్టంగా స్వీకరిస్తుంది. అదే ఆవిడ మీరంతా ఎవరు నాకు వద్దు అని అంటే ఎవరు వీళ్ళంతా స్వీకరించేది. నేను అదే చెప్తున్నాను, మనస్సును గెలవాలి. శరీరం మీ నుంచి తీసేస్తావు తల్లి నువ్వన్నీ మీ మనసులో. మీకు తెలుసామా, ఒకసారి పెళ్ళైన తర్వాత విడాకులు చట్టపరంగా వచ్చిన వాళ్ళు ఇద్దరు భార్యభర్తలే. ముత్తైదు వాయినం తీసుకునే అర్హత గలదు ఆ స్త్రీ, బాగా గుర్తుపెట్టుకోమా. గుణము గల స్త్రీ ఎప్పటికైనా గుణవంతురాలే. భర్తలు ఉన్నా ఎవరితో ఎవరితో ఇంకేదైనా సంబంధాలు పెట్టుకుని ఇట్లా కొన్ని సందర్భాలు చూస్తాం కదా, అలాంటి వాళ్ళ మొహం చూడడం కంటే ముండవోసి గుణంతో ఉన్న స్త్రీ మొహం చూడడం మహాపుణ్యం. బాగా గుర్తుపెట్టుకోండి నా మాట, గుణవంతురాలు మొహం చూసిన వాడే నిజంగా గుణవంతుడవుతాడు. ముండ మోసినదైనా పర్లేదు, అటువైపు కూడా మనిషే. గుణం లేకుండానే శరీరానికి నీ వాంఛలకి లేకపోతే ఇంకేదైనా కార్యకలాపాలకి ఏదైనా చేయవచ్చు. వాడు చాడీలు చెప్పడం, వేరే వారిని తక్కువ అంచనా వేయడం, అబద్ధాలు చెప్పడాలు, ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటారు స్త్రీలు ఉంటారు కదా. అలాంటి వారిని నువ్వు చూడడం అది అసలు తరుణం లేదు, అశుభం. అశుభం అంటే ధర్మానికి అశుద్ధం అంతే అది. ఎలా చూస్తావు నీ చెప్పు, నేనే ఒక సాధువును కాబట్టి స్వామి అన్నారు నన్ను మొక్కారు మీరు, నేను ఇలా కూర్చొని మద్యం సేవిస్తే నా దగ్గరికి రాగలవా, మాట్లాడగలవా, ఏందయ్య నువ్వు హిందూ సంప్రదాయం అంత గొప్పది, తెలుగులో పట్టుకొని చేసేది ఇలాంటివి అని అని అంటావు కదా. కాబట్టి మన సంప్రదాయంలో అమ్మ చాలా గొప్ప నేను ఒక ముఖ్యమైన విషయం అంటే పతివత లక్షణం అనేది మనిషి యొక్క శరీరం నుంచి మనస్సును గెలిచినప్పుడు అవతల వ్యక్తికి కూడా శాంతి కనబడినప్పుడే జరుగుతాయి. అంతేకాని నువ్వు పైన అంత అంకా ఏ విధంగా చేసుకున్నా అలంకరణ పెట్టి చేసే పనులను చూస్తే నీకు గుణం రాదు. ఇప్పటికి కూడా మన ఇంట్లో ఏమంటారు, అమ్మమోహం చూసుకో అంటారు, నానమోహం చూసుకో అంటారు, లేదా ఇంకెవరైనా మన ఇంట్లో వీధిలో కానీ ఎవరైనా మంచి వాళ్ళు పూజలు బాగా చేసేవాళ్ళు అంటే అక్కమోహం చూసుకో అని అంటారు. ఇవి ఎలా వచ్చాయి మరి, మాట ఆలోచించారు అంటే గుణానికే కదా విలువ వచ్చేది, శరీరానికి విలువ రాదు తల్లి. మీరు చెప్పిన వాడు చాలా ఇష్టంగా మీకు చెప్తుంది ఏంటంటే గుణం గల స్త్రీకి విలువ ఈ సమాజంలో ఎప్పటికైనా ఎప్పటికైనా మరో జన్మకైనా ఉంటుంది. గుణం లేని స్త్రీ, పురుషుడు కూడా ఇది వర్తిస్తుంది, స్త్రీకి మాది కాదు, పురుషుడు కూడా పరస్త్రీ వ్యామోహంలో తిరిగేవాడు, భార్యని వదిలిపెట్టిన వాడు కూడా ఈ అర్హత ఇద్దరికి ఒకేలా ఉంటుంది. అంతేకాని స్త్రీని ఇక్కడ పోషిస్తలేను నేను, స్త్రీ విషయాన్ని నేను చెప్తలేను ఇక్కడ. ఒక స్త్రీ గుణవంతురాలు అయినప్పుడు ఇల్లంతా గుణంగా ఉంటుంది, పురుషుడు గుణవంతురాలు అయినప్పుడు వంశమంతా గుణంగా ఉంటుంది. పురుషుడు నేను ఏది పడితే అది, నేను ఏది పడితే అది చేస్తానంటే మరి ఆడది తప్పు చేయాలంటే కడపకు కూడా తెలియదు కదా, చేయవచ్చుగా, మగవాడే ఎందుకు చేయాలి అంటే ఇంకా ఆడపిల్లలు అమాయకంగానే ఉన్నారు అని. ఈ భూమండలానికి ధర్మం అనేది ఎందుకు ఆగింది, మీరు అన్నారు కదా అసలు లింగరూపాల పూజిస్తుందని పరమాత్ముడు ఎందుకు పోస్తున్నారు అభిషేకాలు అనేది, మనం పోస్తున్న ఇంకా స్వీకరిస్తూనే ఉన్నాడమ్మా పరమాత్ముడు, అందుకే నిన్ను కాపాడాడు, నన్ను ఇంకా కాపాడుతున్నాడు. కాబట్టి ఇంకా ఈ లోకంలో కరోనా ఇంకా ఏదో పక్కనే ఉన్నాయి పెద్ద పెద్ద ఆయుధాలు చావడానికి, అయినా బ్రతుకున్నామంటే ఎక్కడో ఒక మాతృమూర్తులు, ఎక్కడో ఒక పురుషుడు కలియుగంగా చేసిన వ్యక్తుల యొక్క పుణ్యఫలం అది. నీవు అడిగిన ఈ ప్రశ్నలన్నీ చాలా చాలా వాల్యూడ్ ప్రశ్నలు అమ్మా. అయితే గురుగారు మీరు అన్నారు గుణం ఇంపార్టెంట్, కానీ సౌభాగ్యం కాదు, గుణం కలిగిన ఆడవారు మనకు వాళ్ళని మనం పలకరించి వెళ్ళొచ్చు, వాళ్ళు ఎదురుపడ్డా పర్లేదు బాగుంటుంది అని. కానీ వైధవ్యం కలిగిన స్త్రీలు ఎదురు రాగానే తప్పుకొని వెళ్ళిపోవటము, వాళ్ళని శుభకార్యాలకి అలో చేయకపోవడము, దూరంగా ఉంచడం, ఇలాంటివి చాలా చూస్తుంటాం. మీరు చెప్పారు గుణానికే వాల్యూ ఉంది కానీ దానికి కాదు అని చెప్పి, మరి ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి? జీవితం పెళ్లి అనేది చేసిన తర్వాత, ముండ మోసేయడం చేసిన తర్వాత భర్తనే కోల్పోయింది అని అంటారంటే ఆమెని నష్టజాతకురాలు అంటారు. ముఖ్యంగా సౌభాగ్యాన్ని నోచుకోలేని ఈ స్త్రీ వేరే, ఇప్పుడు మనం కొంతమంది గొడ్రాలు అంటారు, పిల్లలు పుట్టలేరు అంటే ఒక కార్యక్రమాలకు రానియరు. అలాగే ముండ మోసిన ఆవిడ వస్తే ఇప్పుడు కొంతమంది 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఉండి చదువుకొని మంచిగా పెళ్లిళ్ళ కోసం తిరుగుతున్న వాళ్ళు వస్తే వీరి జీవితంలో జరిగిన గుణగణాలు వీళ్ళకి చెప్తే వీరి మనసు కూడా పెళ్ళిపైన పోవడమా, లేకపోతే చెడు ఆలోచనలకు, అంటే ఈవిడకి 30 ఏళ్ళకి పెళ్ళి అన్నీ అయిపోయి పిల్లల్ని కోల్పోయి భర్తని కోల్పోయి ఉందని అన్న సందర్భాలు వస్తే మైండ్ అనేది డైవర్షన్ అవుతుంది కదా. ముఖ్యమైన ఉద్దేశం మైండ్ డైవర్షన్ అక్కడ మీరు బాగా గమనించాము. అంతేగాని ముండమోసింది అడ్డొస్తే నీకు చెడు జరుగుతుందని ఎక్కడ రాసిలేదు, నువ్వు ఒక ప్రూఫ్ తీసుకురా, నేను నీకు 100 ప్రూఫ్ తీసుకొస్తా. ముండమోసినది గుణవంతరాలు అడ్డం వచ్చిందంటే సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అడ్డం వచ్చినట్టు. గుణవంతరాలమ్మా, నీకు ఒక విషయం చెప్పాలా, ఇదే హిందూ ధర్మంలో ఒక ముండమోసన రాలేదని ఎలా గుర్తుపడుతున్నావు నువ్వు, పసుపు పెట్టుకున్నది బొట్టు పెట్టుకున్నది అని కదా. మరి ఇలాంటి ముండమోసిన వాళ్ళే వందల్లో ఉండవాళ్ళు. ఇప్పుడు మన భూమండలంలో ముండమోసిందని కనిపెట్టడానికి రుజువులు ఉన్నాయి ఈ దేశంలో, వేరే దేశాల్లో లేవు కదా. మరి వారు
పేరెంట్స్ చూస్తే మరి మీరు అన్నట్టుగా ముండమోచింది అనుకోని వాళ్ళు కూడా జరగవచ్చు కదా. సో ఇట్ హాస్ టు బి షోన్, ఒక ప్రూఫ్ ఏదో చూపించాలి కదా. అలా లేదు కదమ్మా. అంటే మన గ్రంథాల్లో మనకు చెప్పింది పెద్దవాళ్ళు ఏంటంటే చెడు సూచికని, అరే ఆవిడ కొన్ని కోల్పోయింది, కొన్ని అసూచకాలు జరిగాయి, మా పిల్లలు కనీసం బాగుండాలి, ఆ నీడ పోకూడదు అన్న ఒక తరుణాన్ని చెడుగా తీసారే. కానీ అమ్మ అది చెడు తరుణం కాదు, నేను ధర్మంగా చెప్తున్నా, నీ ఒక స్త్రీవి కాబట్టి చెప్తున్నా, గుణం కలిగిన ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పటికీ పుణ్యాత్ముడే, బాగా గుర్తుపెట్టుకో. బాగా 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 తెలియవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషిని మనిషిలాగా చూడకుండా నిన్ను ముండమోచినలాగా చూసి, నువ్వు గుండు చేసుకున్నావని చూసి ఇలా తిట్టి 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 నిన్ను పెడితే అమ్మ మరి నీ శరీరం నీకు బాధ అయ్యి నువ్వు చనిపోతే అంత పెద్ద కార్యక్రమానికి మరి శ్రీకారం ఎవరు చుట్టినట్టు. పశువైనా మనిషే కదా, దానికి ఒక గాలి ఊపిరి నీతో పాటే ఉంటుంది కదా. పరమాత్ముడికి లేని అర్హత ఆజ్ఞ మరి మీకెవరికి, మనకెవరికి, నీవరు నేనెవరు. ముండమోసింది అంటే గత జన్మలో చేసిన పాపపుణ్యాల కార్యక్రమాలకి పరమాత్ముడు ఏ విధంగా రాశాడో, ఆ రాతలో ఈవిడ అర్హత ఎంతవరకు ఉన్నది అది ఆలోచించాలి కదమ్మా. అదే అంటారు ధర్మశాసనం. 13 సంవత్సరాలకి కొందరు పెళ్ళైతే 107, 108 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పెళ్ళిగానోళ్ళు ఉన్నారు ఇంకా. అంటే పరమాత్ముడి ఆజ్ఞలో బలాన్ని చూడండి అంటున్నా. పాప పుణ్యాలు పరమాత్ముడికి తెలుసు కదా. ఈ జన్మలో నువ్వు చాలా మంచి స్త్రీవమ్మ, చాలా గుణవంతురాలివి, మంచి విలువను సంపాదించావు, కానీ నీకు ఏ పనులు అవుతలేవు, నీ ఎవరితో మాట్లాడినా కూడా అవుతలేవు అని అన్న సందర్భాలు వింటాం కదా. ఈ జన్మ మాత్రమే నీకు తెలుసు, కానీ గత జన్మలో నీవు ఎంతటి ఘనకార్యాలు చేసావో పరమాత్ముడికి తెలుసు కదా. కాబట్టి పాప జన్మం అనేది రాసిండు పరమాత్ముడు అని అంటే నీ యొక్క పూర్వజన్మ రాబోయే మరో జన్మని కూడా చూడగల మహానీయుడు, మహాముఖండి. ఏ దేవత స్వరూపమైనా అదే కదమ్మా. నేను అన్నది గుణం అనేది దాంతో పోల్చి చెప్పాను నీకు. ఈ విధంగా ఈ స్త్రీ కోల్పోయిందంటే మరి ఏ స్త్రీ ఏ జన్మలో ఆ పురుషుడికి ఏమి చేసిందో ఆలోచన చేసింది ఎవరు? మరి అందరి మొగలు చనిపోవట్లేరు మరి, అలాగా అందరి ఆడవాళ్ళు అలా పోతలేరు మరి. ఇప్పుడు సమాజంలో ఆడది చనిపోతే మగవాడికి మరి ముండమోసే కార్యక్రమాలు లేవే, ఇమ్మీడియట్లీ వేరే వాళ్ళని తెచ్చే కార్యక్రమాలు ఉన్నాయిగా. మరి అలా ఎలా స్త్రీకి వస్తుంది? స్త్రీ ఫీల్ అయినట్టుగా మగవాడు ఫీల్ కాలేడమ్మా. ఒక ఆడది ప్రత్యక్షంగా ఉన్న భర్తని ఇలా చేతు పట్టుకొని అంగరంగ వైభవంగా ఎంత ఆనందంగా పోతుంది ఆలోచన చెయ్యి. 70 సంవత్సరాలు అమ్మాయి వచ్చింది మొన్న, ఇద్దరు వచ్చారు భార్య, ఇద్దరు నా దగ్గరకు వచ్చి ఆవిడ వంగి నడుస్తుందమ్మా నాకోసం. 2 అవర్స్ ఏంటంటే కూర్చున్నారు, వచ్చి ఏందమ్మా సంగతి అని మాట్లాడితే నేను అక్కడ కూర్చుంటామ్మా రా అంటే వాళ్ళు అక్కడ లేచమ్మా భర్త ముందు వస్తుంటే ఇలా పట్టుకుంటా ఆ అమ్మ ఇలా వంగి నడుస్తుంది, మొత్తం లేవలేదు. వచ్చింది, వచ్చి నా దగ్గర కూర్చుంది. చెప్పమ్మా బాగున్నావా నేనంటే ఏడ్చింది. ఏమన్నా మంచి లేదు స్వామి, ఇంట్లో పరిస్థితులు బాగలేవు, సుఖంగా లేదు అన్నది. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు మీ ఇద్దరు వస్తూ ఉన్నారు కదా ఇలా చేత పట్టుకున్నావు, ఆ తరుణమే నీకు అత్యంత విలువైన ఆస్తి ఐశ్వర్యం అన్న. అంటే అర్థం కాలేదు స్వామి అన్నాడు అలా ఆయన. నీ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న ఈ తరుణం సౌభాగ్యవతిని తీసుకొని వెళ్తున్నారా అని అడిగిన. అప్పుడు రియలైజ్ అయింది, ఎందుకంటే భర్తే ప్రత్యక్షంగా ఉన్నప్పుడే నీకు అన్నీ, ఈవిడ ఉన్నప్పుడే నీకు అన్ని కదా. పట్టుకొని వస్తున్న ఆ తరుణమే గొప్ప తరుణం, ఇది కాకుండా ఇంకేం జీవితం కావాలని అడిగిన. 70 సంవత్సరాల్లో నేను భోజనం నిండుగా పెట్టిన నువ్వు తినలేవు కదా అని అడిగితే చాలాసేపు రియలైజ్ అయ్యి ఒక 30 మినిట్స్ మాట్లాడిపోయింది. అంటే మన సంప్రదాయం అంత గొప్పది అంటున్నా తల్లి, తోడు నీడా అనేది అది విలువ. స్నేహితుడితో నా ఫీలింగ్ రాదుగా, స్నేహితురాలతో నా ఫీలింగ్ రాదు కదా, కేవలం భర్తతోనే ఎందుకు వస్తుంది? సర్వం సమర్పించడానికి సిద్ధమవుతారు వీళ్ళిద్దరు. ఇక్కడ ఆడది ఏ విధంగా శరీరానికి ఆదవుతుందో మగవాడు అలాగే అవుతాడు. అందుకే వీళ్ళిద్దరు వేరు అని కాదు, ఆడ మగ అన్న విషయం కూడా అదే నేను చెప్పాను. ఒక స్త్రీ ఏ మోసపోతుంది అనుకోవడం చాలా తప్పు, ఎందుకంటే శరీర అవరోధాల వల్ల పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ వేరు, మగవాడి యొక్క శరీర అవరోధాల వల్ల ఆ ఆజ్ఞ వేరు. కాబట్టి ఈ విషయ వివరణాలు లోతుగా పోయి తెలుసుకుంటామ్మా. ఇద్దరు ఒకటే అనేదే నీకు నేను చెప్తున్నాను. అర్ధనారీశ్వరి తత్వం అనేది అదే నేను చెప్తే గురుగారు, అర్ధనారీశ్వరి తత్వం ఇద్దరు ఒకటే, భర్త భార్య ఒక్కటే, మనకు శివుడు పార్వతి ఏ రకంగా సగభాగంగా ఉండిపోయారు అలాగే అని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మరి వాళ్ళిద్దరు సగభాగంగా ఉండి శరీరం ఒక్కటే అయినప్పుడు ఆడవారి నెలసరి విషయంలో మాత్రం వాళ్ళని అంటరాని వాళ్ళలాగా పక్కన పెట్టడం చూడటం ఎందుకని? చూడమ్మా మా ముచ్చటైన ప్రశ్న మీరు అడిగారు. చూడండి, ఇప్పుడు శాస్త్ర గ్రంథాలు పక్కన పెడదాం మనం, శివుడిని కూడా పక్కన పెడదాం, అసలు అవసరమే లేదు. ఒక స్త్రీ ఒక పురుషుడు, అంతకు ముందుకు ఏమున్నది? ఒక ఆత్మే మొదట మనం మాట్లాడినప్పుడు. ఆ ఆత్మకి ఒకవేళ నెలసరి రావాలన్నా ఇంకేదైనా రావాలన్నా ఒక ఆత్మకే వచ్చేది, అది ఆడనా మొగ అనేది లేదు. మీకు తెలుసా పురాణ గాథల్లో శివుడికి రక్తస్రావం అయ్యేదని కూడా రాసి ఉంది, మీకు నేను మరో ఒక రోజు చూపిస్తాను. అయితే దాన్ని పరమాత్ముడే ఆపేసిండు, దాని ద్వారా కొన్ని విషయాలు జరిగాయని మనం చిన్నప్పుడు కథల్లో వింటూ ఉంటాం. అది నిజమని అంటే శాస్త్రజ్ఞానాల్లో పరమాత్ముడు ఎవరిని పుట్టించినాడు? వచ్చి ఆత్మని కదా. మరి ఆత్మని ఎలా పుట్టించాడు పరమాత్ముడు?
ఎలా పుట్టించాడు, ఒక శరీరం నుంచి పుట్టించాడు అని అంటే ఆయన శరీరాన్ని పంచాడు కదా. ఇక్కడ భూమండలం ఇప్పుడు ఆడస్త్రీ మొగస్త్రీ కలిసి చేస్తున్నది ఏంటి, శరీరాన్ని పంచడమే కదా. అంటే పరమాత్ముడికి నెలసరి ఉన్నదని అర్థమే కదా అది. కాబట్టి ఏంటంటే ఆత్మను పుట్టించాడంటే మరి ఆత్మను ఎలా పుట్టిస్తాడు ఆయన, ఒక శక్తి ద్వారా పెడుతున్నాడు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, ఆయన ఒక శక్తి. అంటే పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరు కలయికలు పుట్టలేడు, కానీ ఆయన కొడుకే కదా. మరి ఇలాంటి బంధనానికి విలువ ఉంది కదా. అయితే మీరన్న ఆ నెలసరి విషయం ఏంటంటే శాస్త్ర జ్ఞానాల్లో నుంచి రాసి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో రాలేదు, ఒక మానవుడు చేసిన కార్యకలాపాలని నిమిత్తం వచ్చింది అది. ఎందుకంటే చాలా పూర్వం, చాలా చాలా పూర్వం వెళ్దామమ్మా. ఆ పూర్వం విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు లేవు, మీకు తెలిసినవి మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం. ఆ తరుణంలో ఒక స్త్రీ వ్యవసాయానికి రావడం కానీ ఇంటి కార్యకలాపాలు ఏవి చేసినా కూడా ఆ 5 రోజులలో రక్తస్రావం అయిపోయి ఇంటి లోపే ఉండిపోయేది. బాగా గుర్తుపెట్టుకోమ్మా, మనం అడిగే చాలా మంచి ప్రశ్న అయింది. రక్తస్రావం అయ్యి 5 రోజులు అంటే అమ్మా ఆమె కూర్చున్న ప్రాంతం చెడిపోవచ్చు, కానీ ఎక్కడ నడిచినా భోజనం చేసినా ఇంకేదన్నా వంట వండినా దగ్గర కూడా ఆ రక్తస్రావం వచ్చే అవకాశం ఉండవచ్చు. ఓకే, అంటే అది ఒక విధంగా చెడు రక్తం అనే అంటాం. అండాలు ఉత్పత్తి అయిన తరుణాన్ని ఈ బ్లీడ్ అంటూ ఉంటాం. అది ఇల్లంతా పడడం బాగుండదు, ఎందుకంటే అలంకరించుకుంటాం పసుపుతో చేసుకుని ఇలా. ఆ తరుణాన్ని ఎలా మార్చాడు ఒక మహా రైతు, ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంటే పత్తి ప్రాంతం, పత్తి అంటే తెలుసు కదమ్మా దూది, కాటన్. ఆ దూదికి నీళ్లను పీల్చుకునే గుణాన్ని గమనిస్తాడు ఆయన. చెట్లలో నీళ్ళలో పడ్డం నీళ్ళ పడితే గమనించి అదేంది నీళ్ళు పీల్చేసుకుంటుంది ఈ విధంగా, ఇది వెనుక చూస్తే మొత్తం నీళ్ళే లేవన్న ఆలోచనని ఏం చేస్తాడంటే దాన్ని ఇంత పెద్ద మూట చేశాడు. చేసి ఒక దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి చూసి చూస్తే ఇది నీళ్లు లాగే అవకాశం ఉంది. చూసి 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 ఇదేదో విచిత్రంగా ఉంది, నా భార్య విషయంలో నేనేమన్నా చేయవచ్చా, ఇల్లంతా ఈ విధంగా అశుద్ధి జరుగుతుంది, ఈ విధంగా నా భార్య నిజంగా ఇబ్బంది పడుతుంది కదా. అంటే భార్య అంటే ఆడది అని అర్థం అన్న ఆలోచన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి వచ్చిందమ్మా. అదేంది ఆపగలిగే శక్తి అలా ఇలా వచ్చేసింది, ఈవిడ ఒక దగ్గర కూర్చోగలుగుతుంది అన్న ఈ తరుణం ఆయన ఏం చేశాడంటే అంగరంగ వైభవంగా వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజు భార్య కూడా నగ్నంగానే ఉంది, రాజు కూడా నగ్నంగానే ఉన్న రోజులు అది. ఏంటయ్యా నువ్వు అన్నది నిజమేనా, ఏ విధంగా పోవాలి, ఈ విధంగా అంటే తీసుకొచ్చి చూసేసి ప్రయోగం చేస్తే ప్రయోగం సక్సెస్ అయ్యారు వాళ్ళు. 5 రోజులు ఆపగలిగారు. ఒక రక్తస్రావం అనేది శరీరం నుంచి వచ్చి ఒక వస్తువు నుంచి ఇంకా అది పోవాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవాల్సింది, కింద పడే స్థితిగతులు లేకుండే రోజుల్లో దాన్ని ఈ విషయాన్ని ఏం చేశారంటే ఇక్కడ స్థితిగతులు నాపడానికి పెట్టింది. శరీరం అంతా దాచుకుంటే ఎలా ఉంటుంది, ఒక స్త్రీ అయిన పురుషుడైన అన్న దాన్ని పెకిలిచి 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 16 ముడుల చీర తయారు చేశారు వాళ్ళు. ఓకే, దూది నుంచి వచ్చినదే చీర. ఆ చీర కట్టినాక ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం పూర్వం చూస్తాము 13 ముడులున్న చీరలే ఉంటాయి, ఇక్కడ మూడి ఇక్కడ మూడి, వెనకాల 2 ఉంటాయి కింద ఉంటాయి, ఇలా దోతిలా 8 ఉంటాయి, ఇలా 16 ముడులు ఇప్పుడు లేవు చాలా తగ్గాయి. ఆ 16 ముడుల చీర కట్టిన తర్వాత అమ్మ వీళ్ళకి దీన్ని అడ్డుగా పెట్టుకునే అవకాశం లేదు, బట్టలే లేవు కదా, అంత జ్ఞానం లేదు తీసుకునేది. మరి నెలసరి రాగానే మళ్ళీ అదే స్థితి వచ్చింది ఆడవాళ్ళకి, ఏం చేయాలి, అదే వచ్చింది కదా, చీరను అయితే కట్టడం మొదలుపెట్టాము, లేదా చీరను ఏ విధంగా చేయాలి, ఈసల్లు ఆపడానికో ఏదో చేయడానికి చూసాం, కానీ చీరని కట్టే పద్ధతి అనేది ఏంటంటమ్మా, ఇప్పుడు ఎలా చుడుతున్నారు ఆడవాళ్ళు అలానే చుట్టుకునే తరుణం వచ్చిన సందర్భం అది. రక్తస్రావం వస్తే ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ అలాగే కనబడితే బాధపడి ఏం చేయాలని చూసినప్పుడు ఆ రోజు మీరు అనుకున్న ఆ తరుణాన్ని ఒక మహానీయుడు ఏం చెప్పాడంటే చీరని కింది నుంచి పైకి కట్టండి అన్నారు. దాన్ని 7 అంచుల చీర అంటారు. కిందికి 7 అంచులు వదులుతాము, ఆ 7 అంచులు పైకి వదిలారమ్మా, ఇలా వెనక్కి వదిలిన 7 అంచులు. ఆ 7 అంచుల్లో అమ్మ 5 రోజులు కట్టేవాళ్ళు చీర, 5 రోజుల రక్తస్రావం అయిపోయేది. ఆ పొరలు దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసి వీళ్ళు ఆ 5వ రోజు గంగా స్నానం. అప్పట్లో ఏంటంటే వనమూలికలు ఉండేటి, సబ్బులు ఇవన్నీ లేకున్నా కూడా గంగా అనేది పవిత్రమైన వనమూలికలు ఉండి అష్టసుగంధాలు ఉన్నప్పుడు అదన్నీ కడిగి మళ్ళీ పెట్టుకునే తరుణమే చీర అమ్మ. ఈ యొక్క పవిత్రమైన ఈ విషయాన్ని పరమాత్ముడు మానవుల చేత చేయించింది, మానవులు రక్షించుకున్నది. అలాంటిది నా తల్లి పార్వతీమాత కూడా నువ్వు అన్నట్టుగానే అర్ధనారీశ్వరి శరీరంలో ఉన్నప్పుడు మరి నా తండ్రి ఎక్కడికి పోవాలి కదా. దేవుడు పరమాత్ముడు మనం ఎన్నో పూజలు పురస్కారాలు ధూప దీప నైవేద్యాలు ఇస్తూ ఉంటే పార్వతీమాత పక్కకి వెళ్ళాలా, అప్పుడు వెళ్తే పరమాత్ముడికి విలువ లేదు కదా. కాబట్టి అంటూ ముట్టుకి 2 విలువలు ఏంటంటే అమ్మ, అంటూ అనేది శరీరం నుంచి వచ్చింది కాబట్టి నా తండ్రి నా తల్లిని పరమాత్ముడు వదిలిపెట్టి వెళ్ళాడు. దానికి శాస్త్ర జ్ఞానాల్లో కామాఖ్యాదేవి అస్సాం రాష్ట్రంలో ఆమె రక్తస్రావాన్ని తెచ్చిన చిన్న చిన్న క్లాత్ తీసుకొచ్చి పూజిస్తారు కదా, అంటే మన దగ్గర ఉన్న విలువ ఎంత పవిత్రమైంది, మరి ఎక్కడి నుంచి ఇది అపవిత్రమైంది. మరి ఇదంతా మాటల ద్వారా వచ్చిన యుద్ధాలు రుజువులు అలా 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 బయటికి వెళ్ళిపోయి. ఒక మాట చెప్పాలమ్మా, ఒక రాజు వీధులు ఆడుకున్న వాళ్ళతో ఏ విధంగా శారీరక సంభోగం చేస్తాడు మరి అపవిత్రమైతే, మాట ఆలోచించండి.
అపవిత్రం ఆ 5 రోజులే అని అనుకోకుంటుంటే రాజు మరి ఎక్కడో వీధిలో ఉన్న ప్రేమించింది చూసాం కదా, మరి మరి ఎలా వచ్చింది రాజు అన్నప్పుడు మరి రాణినే ప్రేమించాలి కదా. ఇవన్నీ పరమాత్ముడి ఆజ్ఞలమ్మా, బాగా తెలివిగా అడిగిన ప్రశ్న కదా. చీర పుట్టడానికి గల కారణం అది నువ్వు అన్నది. చీర ఏ విధంగా వచ్చింది చూసావు కదా, స్త్రీ యొక్క ఒక మానవ జన్మ ఉద్భవిస్తున్న స్థానం నుంచి పుట్టింది చీర. దాన్ని కాపాడుతూ 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 ఈరోజు చీరల స్థితిగతులు కొన్ని మన ఎక్విప్మెంట్స్ మారాయి కాబట్టి దాన్ని ఆపగలిగాం. ఆ విధంగా వచ్చిందే నువ్వు అన్నది. ఇంకెక్కడ ఉంది చెప్పు, ఇక్కడ ఒక స్త్రీని అపవిత్రం చేసేది ఎక్కడన్నా ఉందా అమ్మా? నేను నీకు చెప్తున్నది అబద్ధం అనిపించిందా ఎక్కడన్నా? శాస్త్ర జ్ఞానాల్లో రాసి ఉంది, నీవు శివపురాణం ఓపెన్ చేసి చూడు, నువ్వు కొట్టి చూడు, అది రాసి ఉన్నది. లేకపోతే శివరుద్ర దగ్గరికి మళ్ళీ రా, రాసి ఉన్నాయి చెప్తున్నా మీకు నేను. ఇవి పాటిస్తున్న వాళ్ళు అదే 16 మూడలు చీరలు కడుతున్న రాష్ట్రాలు మన భూమండలంలో ఇంకా ఉన్నాయి. నువ్వు అదే గుజరాత్కి వెళ్ళు, అదే కేరళకి వెళ్ళు, అదే తమిళనాడుకి వెళ్ళు, పెద్దవాళ్ళు అదే చీరలు కడతారు. ఎందుకు కడతారు, ఏ విధంగా కడతారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఇంకా సాంప్రదాయాలు ఎందుకు పోలేవు? మన యొక్క వ్యక్తిగతంగా చేస్తున్న పనుల నిమిత్తం మారాయే, కానీ ఆడదాని శరీరం మగవాడి శరీరం మారలేదమ్మా. బాగా గుర్తుపెట్టుకో, తినేది అన్నం నోటి ద్వారానే. మానవుడు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ఎన్ని చేసినా ఎక్కడ చేసినా శివుడు లింగరూపంలో కూర్చొని చూస్తున్నాడనేదే పెట్టాలి. అలాంటిది నా తండ్రి పార్వతీ పరమేశ్వరుల రక్తస్రావం అనే ఒక విషయం మాట్లాడినప్పుడు ఎలా ఎలా విడిగిపోతారు. అంటూ ముట్టు అన్న విషయం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అమ్మా, ఏ స్త్రీని పక్కన పెట్టవచ్చు అంటే పెళ్లి కాకుండా మీరన్నా ఏదైనా విషయ వివరణలు చేసి గర్భానికి సంబంధించి ఏదైనా తీసేసిన దాన్ని నిజంగా పరమాత్ముడు స్వీకరించదు. ఎందుకంటే ఒక పురుషుడి ద్వారా వచ్చింది కదా, దాన్ని స్వీకరించడు. నీ శరీరంలో ఉన్న దాన్ని స్వీకరించడం పరమాత్ముడితో సమానం. నేను ఓపెన్గా చెప్తున్నాను, నీ శరీరంలో వచ్చిన దాన్ని స్వీకరించేది ధర్మం. వేరే వారి ద్వారా వచ్చి కొన్ని రక్తస్రావాలు జరిగాం మనం, దాన్ని ఓపెన్గా చెప్పాలంటే మిస్క్యారేజెస్ అంటారు. అలాంటి విషయాలని స్వీకరించకూడదు. ఎందుకంటే నీ శరీరాన్ని పవిత్రతంగా పరమాత్ముడు స్వీకరిస్తానన్నాడే, కానీ చెడిపోయిన శరీరాన్ని స్వీకరిస్తానని అనలేడమ్మా. ఇది చాలా లోతైన విషయం. అలాంటి విషయాన్ని స్వీకరించడం మన ధర్మంలో ఉంది. స్వీకరించడం మన ధర్మంలో ఉన్నప్పుడు ఆ 5 రోజులు పూజలకి ఆలయాలకి దూరంగా ఉండాలి, భగవంతుడి ఆరాధన చేయకూడదు అంటుంటారు కదా. రాసిన విషయం మీరు చెప్పాలి గురువు గారు. జనరల్ గా మనం మాట్లాడలేదు, రాసి లేదు నా తల్లి, ధర్మంగా రాసి లేదు. ఒక స్త్రీ ఈ విధంగా జరిగినప్పుడు అక్కడికి రావాలని ఋతు స్రవం ఋతు చక్రం అనేది 5 రోజులు. ఎందుకంటే ఎందుకు పూజకు రాదంటే అమ్మా, గుడికి ఎందుకు రావద్దన్నారు మీకు తెలుసా? ఈవిడ యొక్క శరీరం నుంచి 1 లీటర్ 2 లీటర్ కొంచెం బ్లడ్ లాస్ అవుతుంది కదా, ఓపిక ఉండదని రావద్దన్నారు అంతే. నువ్వు పూజ చేస్తే స్వీకరించలేడు అని రాసిలేదు నా తల్లి, ఓపెన్గా చెప్తున్నా వినండి. ఓపిక లేదు, రక్తస్రావం అవుతుంది. వంగినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఏదైనా కార్యకలాపాల నిమిత్తం నువ్వు పోయినప్పుడు ఆ మెట్లెక్కలేవు. ఆ పూజ బిందెలో పోయాలి నీళ్లు, ప్రసాదం ఇంకేదో చేయాలి, అక్కడ ఏదైనా కడగాలి చేయాలంటే అంత ఓపిక నీకు ఉండదు కదమ్మా. దిస్ ఈస్ కాల్డ్ ఏ మైండ్ గేమ్, బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఈ విధంగా మార్చుకొచ్చింది సొసైటీ. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా నీకు. నేను ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పింది కూడా అదే. ఒక ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి ఇల్లు ఎందుకు ఖాళీ చేయదు అని అంటే, ఇంతమందికి అని చెప్పారు ఇల్లు ఖాళీ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ పోతుంది అంట అని అన్నారన్న విషయాన్ని నేను చెప్తే యాంకర్ చాలా రెస్పాండ్ అయింది. ఏం తెలుసా అమ్మా, 10 సార్లు నువ్వు వంగుతావు కదా ఒక వస్తువులు తీయనికే, ఇక్కడ బటన్ పడుతుంది కదా, ఇక్కడ బటన్ పడినప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, లోపల పిండం కదా తల్లి. ఇది శాస్త్రమా జ్ఞానమా? గుర్తుపెట్టుకో, జ్ఞానం తల్లి. ఈ జ్ఞానాన్ని మానవులు ఏం చేశారు అని అంటే ఈ విధంగా ఇబ్బందులు జరుగుతాయి, ఈ విధంగా జరుగుతుంది. ఆవిడ నడుచుకుంటూ వస్తే ఒక దగ్గర కూర్చోలేదు కదా, విశ్రాంతి అవసరం. ఎందుకంటే ఋతు చక్రం అన్నారు, బాగా గుర్తుపెట్టుకో. మానవుడి జన్మ ఒక ఋతువు. ఈ ఋతువు చక్రం అంటే మారడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. మానవుడికి మీ శరీరానికి నా శరీరానికి తేడా ఎందుకు ఉంటుందంటే అమ్మా, నీది బ్లడ్ అనేది ఫ్లో అయితే ఉంటుంది ఎవ్రీ మంత్, కాబట్టి మీ శరీరం మెత్తగా ఉంటుంది. మా మగవారిది వచ్చేసరికి కాదు కాబట్టి ఇంత హార్డ్ ఉంటుంది శరీరం. దాంట్లో ఉన్న సీక్రెట్ అది ఒకటే. దీనికి మీరు ఇక శాస్త్రాలు గూగుల్ సెర్చ్ చేస్తే మరి 3 రోజుల లెసన్స్ వస్తాయి. అది వేరు, సింపుల్. మీ బ్లడ్ ఫ్లో అవుతుంది ఎవ్రీ మంత్, మగవారిది కాదు కాబట్టి అయ్యి యొక్క శరీరం ఇంత హార్డ్ ఉంటుంది, సింపుల్. అంతకు మించి వేరేది ఏం లేదు. నువ్వు అన్న అదే విషయము చాలా తెలివిగా అడిగావు కదా, తెలివిగా ఆన్సర్ అయిందా? మీరైనా అలసిపోతారు కదా ఇప్పుడున్న జనరేషన్లో, కొంచెం వీక్ ఆఫ్ తీసుకోవాలనో లేకపోతే ఇంట్లో ఉండాలనిపిస్తుందా లేదా? శరీరం బర్డన్, కొంచెం బ్లడ్ లాస్ అవుతావు. ఈడ కొయ్యి మరి మాకు, నేను కూర్చుంటానా, నేను కూడా వస్తాను, నీతో పాటు రాలేను కదా, నా బ్లడ్ పోతే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో. నీ విషయంలో కూడా అదే కదమ్మా, అదే ఆలోచించాలి అంటున్నాను నా తల్లి. మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం, ధన్యవాదాలు. ధర్మం రక్షతి రక్షత, ఉంటామమ్మా.